జిల్లాలో కల్తీ కల్లు కల్లోలం రేపింది. కల్తీ కల్లు తాగి పలువురు అస్వస్థతకు గురికావడంతో పాటు ఒకరు మృతి చెందటం కలకలం సృష్టించింది. దీంతో కళ్ళు తాగుదామనుకునే వారికి ఈ సంఘటన భయాందోళనకు గురిచేస్తుంది. గత కొన్ని రోజులుగా తాము తాగే కళ్ళు కల్తీదా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పలు గ్రామాల్లోని స్థానికులు. నవాబుపేట మండలంలో 109 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ రెండు మండలాల్లోని 18 గ్రామాలకు చిట్టిగిద్ద నుంచి కళ్ళు సరఫరావుతుంది. 11 గ్రామాల్లో 212 మంది అస్వస్థతకు గురయ్యారు. కల్తీ కళ్ళు బాధితులను వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పరామర్శించారు. జిల్లాలోని నవాబుపేట మండలం చిట్టిగడ్డ కళ్ళు డిపో నుంచి సరఫరా అయిన కళ్ళు తాగి 18 గ్రామాలకు చెందిన 147 మంది అస్వస్థతకు గురైన నేపథ్యంలో వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఎమ్మెల్యే పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాధితుల ఆరోగ్య పరిస్థితి మెరుగైందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వీలైనంత తొందరగా కోలుకునేందుకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. Thank you.